హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పెబల్స్ తెలుగు లాంగ్వేజ్ లెర్నింగ్ సిరీస్. ఈ వీడియోలో మనం ట్రావెలింగ్కి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ ఫ్రేజెస్ని చూద్దాం. మొదటిగా ఐ నీడ్ హెల్ప్. ఈ ఫ్రేజ్కి అర్థం ఏమిటంటే నాకు సహాయం కావాలి. సో మనం ఎక్కడికైనా ట్రావెల్ చేసేటప్పుడు అక్కడ మనకు ఏదైనా అర్థం కాకపోయినా తెలియకపోయినా అక్కడుండే హెల్ప్ డెస్క్ దగ్గరికి వెళ్ళినప్పుడు మనం ఎలా అడుగుతాం? ఐ నీడ్ హెల్ప్. తర్వాత ఐఎమ్ అలర్జిక్ టు పీనట్స్. దీని అర్థం ఏమిటి? పీనట్స్ అంటే పల్లీలు లేదా వేరుశనగ పప్పులు. నాకు పల్లీలు లేదా వేరుశనగలు అంటే అలర్జీ. సాధారణంగా కొంతమంది కొన్ని వాటికి అలర్జిక్గా ఉంటారు. ముఖ్యంగా ఫ్లైట్లో ట్రావెల్ చేసేటప్పుడు ఫ్లైట్ అటెండెంట్స్కి మనకి ఏవైతే అలర్జిక్గా ఉంటాయో చెప్పడం ద్వారా అవి వాళ్ళు మనకి సర్వ్ చేయకుండా ఉంటారు. తరువాత సమ్వన్ స్టోల్ మై మనీ. దీని అర్థం ఏమిటంటే ఎవరో నా డబ్బును దొంగిలించారు. సో మనం డబ్బును పోగొట్టుకున్నప్పుడు దాన్ని మనం ఎలా కంప్లైంట్ చేస్తాం ఇంగ్లీష్లో? సమ్వన్ స్టోల్ మై మనీ. తర్వాతది ఐ కాంట్ ఫైండ్ మై బ్యాగ్. దీని అర్థం ఏమిటి? నా బ్యాగ్ కనపడటం లేదు. సో మన బ్యాగ్ అనేది పోయింది, అది ఎక్కడుందో మనం కనపెట్టలేకపోతున్నాం, కనపడట్లేదు. సో అప్పుడు మనం దీన్ని ఎలా కంప్లైంట్ చేస్తాం? ఐ కాంట్ ఫైండ్ మై బ్యాగ్. తరువాత వేర్ ఈస్ ది కరెన్సీ ఎక్స్చేంజ్. దీని అర్థం ఏమిటి? కరెన్సీని మార్పు చేసుకునే ఆఫీస్ ఎక్కడ ఉంది? యూజువల్గా మనం వేరే దేశానికి వెళ్ళినప్పుడు మన కరెన్సీ అనేది అక్కడ పనికిరాదు కాబట్టి మన కరెన్సీని ఎక్స్చేంజ్ చేసుకుంటాం అక్కడ లోకల్ కరెన్సీతో. సో అలా కరెన్సీని ఎక్స్చేంజ్ చేసుకునే సెంటర్స్ ఉంటాయి, అది ఎక్కడుంది అని అడగటానికి వేర్ ఈజ్ ద కరెన్సీ ఎక్స్చేంజ్ అని అడుగుతాం. తరువాత వేర్ ఈజ్ ద ట్యాక్సీ లైన్. దీని అర్థం ఏమిటంటే ట్యాక్సీ లైన్ ఎక్కడుంది. సో మనం ఎయిర్పోర్ట్లో దిగిన తర్వాత మనం ఇఫ్ వీఆర్ లుకింగ్ ఫర్ ఎ ట్యాక్సీ, ట్యాక్సీస్ అన్నీ ఆగే ప్లేస్ ఒక చోట ఉంటుంది ట్యాక్సీ లైన్. సో అది ఎక్కడుంది అని అడగడానికి వేర్ ఈజ్ ద ట్యాక్సీ లైన్ అని అడుగుతాము. తర్వాత వేర్ ఆర్ ద ఎలివేటర్స్. ఎలివేటర్స్ అంటే లిఫ్ట్లు. సో ఇదేంటంటే లిఫ్ట్ లేదా ఎలివేటర్స్ ఎక్కడున్నాయని అడగటానికి మనం ఇలా అడగచ్చు, వేర్ ఆర్ ద ఎలివేటర్స్. తర్వాత ఈజ్ దేర్ ఫ్రీ బ్రేక్ఫాస్ట్. దీని అర్థం ఏమిటంటే ఫ్రీ బ్రేక్ఫాస్ట్ సౌకర్యం ఉందా, ఫ్రీ బ్రేక్ఫాస్ట్ ప్రొవైడ్ చేస్తున్నారా. సో యూజువల్గా మనం ఒక హోటల్లో దిగినప్పుడు మనం చెక్ఇన్ చేసిన తర్వాత ఆ హోటల్ వాళ్ళు ఫ్రీ బ్రేక్ఫాస్ట్ అనేది ప్రొవైడ్ చేస్తుంటారు. కొన్ని హోటల్స్లో వాళ్ళు ఫ్రీ బ్రేక్ఫాస్ట్ ప్రొవైడ్ చేస్తుంటారు. సో అది ఉందా లేదా అని తెలుసుకోవడానికి ఎలా అడుగుతాం? ఈజ్ దేర్ ఫ్రీ బ్రేక్ఫాస్ట్. తర్వాత కుడ్ ఐ హ్యావ్ అ లేట్ చెక్అవుట్. దీని అర్థం ఏమిటి? నేను కొద్దిగా లేట్గా చెక్అవుట్ అవ్వచ్చా, అంటే మనకి హోటల్ రూమ్స్లోకి చెక్ఇన్ అవ్వడానికి చెక్అవుట్ అవ్వడానికి ఒక టైం అనేది ఉంటుంది. సో మన చెక్అవుట్ టైం దాటిపోతే మనం వాళ్ళు నెక్స్ట్ డేకి మనకి ఛార్జ్ చేసే అవకాశం ఉంటుంది. సో అలా కాకుండా మనం వాళ్ళని అడుగుతున్నాం పర్మిషన్, కొద్దిగా లేట్గా చెక్అవుట్ అవుతాం, మా పని ఇంకా పూర్తి కాలేదు అనేది. దాన్ని ఎలా అడుగుతాము? కుడ్ ఐ హ్యావ్ ఎ లేట్ చెక్అవుట్. తర్వాత వాట్స్ ది వైఫై పాస్వర్డ్. దీని అర్థం ఏమిటి? వైఫై పాస్వర్డ్ ఏమిటి అని అడగటానికి వాట్స్ ద వైఫై పాస్వర్డ్ అని అడుగుతాము. సో మనం దిగిన హోటల్లో కానీ వేరే ప్రదేశాల్లో పబ్లిక్ ప్లేసెస్లో కూడా వైఫై ఫెసిలిటీ ప్రొవైడ్ చేస్తారు, బట్ పాస్వర్డ్ని మాత్రం మనం అడిగినప్పుడు ఇస్తారు వాళ్ళు అడిగిన వ్యక్తికి. సో ఎలా అడుగుతాం? వాట్స్ ది వైఫై పాస్వర్డ్. తర్వాత మే ఐ సీ ఎ మెన్యూ. దీని అర్థం ఏమిటి? నాకు మెనూ చూపిస్తారా. సో మనం ఒక రెస్టారెంట్లో ఉన్నాం. సో యు వాంట్ టు సీ ద మెన్యూ, అప్పుడు మనం మే ఐ సీ ఎ మెన్యూ అని అడగచ్చు.
తరువాత వాట్ డూ యూ రికమెండ్, దీని అర్థం ఏంటి, నువ్వు లేదా మీరు ఏది రికమెండ్ చేస్తారు. సో మనం చూస్ చేసుకోలేకపోతున్నాం, మెన్యూ కార్డులోంచి మనం చూస్ చేసుకోలేకపోతున్నాం. సో అక్కడ ఏది బెస్ట్ అనేది అక్కడ సర్వ్ చేసే వాళ్ళని మనం అడుగుతున్నాం, మీరు ఏది రికమెండ్ చేస్తారు లేదా నువ్వు ఏది రికమెండ్ చేస్తావు, వాట్ డూ యూ రికమెండ్. తరువాత వేర్ ఈస్ ద క్లోజెస్ట్ గ్యాస్ స్టేషన్, వేర్ ఈస్ ద క్లోజెస్ట్ గ్యాస్ స్టేషన్, దీని అర్థం ఏమిటి, గ్యాస్ స్టేషన్ అంటే పెట్రోల్ బంక్. సో దగ్గరలో పెట్రోల్ బంక్ ఎక్కడ ఉంది అని మనం అడగటానికి వేర్ ఈస్ ద క్లోజెస్ట్ గ్యాస్ స్టేషన్ అని అడుగుతాం. తరువాతది వేర్ ఈస్ ద క్లోజెస్ట్ ఏటీఎం, దీని అర్థం ఏమిటంటే దగ్గరలో ఏటీఎం ఎక్కడుంది. సో ఇవి ట్రావెలింగ్ సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ ఫ్రేజెస్. మరికొన్ని ఇంపార్టెంట్ ఫ్రేజెస్ని నెక్స్ట్ వీడియోలో చూద్దాము. ట్రావెలింగ్కి సంబంధించిన వొకాబులరీ వీడియోస్ లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఉన్నాయి, అలాగే ఎండ్ స్క్రీన్స్లో కూడా ఉన్నాయి. ఆ లింక్స్ని క్లిక్ చేసి ఆ వీడియోస్ కూడా చూడండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ లాంగ్వేజ్ లెర్నింగ్ వీడియోల కోసం పెబల్స్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ పొందడానికి బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి.